తాడికొండ మండలం లామ్ గ్రామం. లామ్ గ్రామం మా సమస్యలు ఏంటంటే చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉంటాయమ్మా. ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉంది, పర్వాలా. అందరికీ డబ్బులు వేస్తున్నాడు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు వేసుకోవడం వల్ల మగవాళ్ళకి ఏంటంటే పని లేకుండా పోయింది. ఆ వేసుకుంటాం, ఆ మందు పోయి తాగటం, ఆ పిచ్చి మందు వదులుతున్నారు. ఆ మందు తాగటి ఇళ్ళకి వచ్చి పెళ్ళాన్ని కొడతాం, ఆ కూలి వాళ్ళు చేసిన పెళ్ళని తాగా డబ్బులు తీసుకుంటాం. ఇదే సరిపోతుంది. మగవాళ్ళకి ఏం పని లేకుండా, మీకు మగవాళ్ళకి పని లేదు కదా. మగవాళ్ళకి పని లేయడం వల్ల ఏంటంటే అన్ని సమస్యలు వచ్చినాయి. దానివల్ల మాకేంటంటే రాజధాని ఇటువంటి మనకు అందరూ శుభ్రంగా బాగుండేది. రాజధాని లేదు, చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని స్టార్ట్ చేశారు. ఈయన వచ్చినప్పుడు పెద్ద పెద్ద తాడి చెట్లు అయిపోయినాయి, మనకు ఉపయోగం లేకుండా అయిపోయింది అది. ఇప్పుడు కనుక అనుకునేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మొత్తం మన రాజధాని అయితే అందరు ప్రజలకి పేదోళ్ళకి పనులు ఉంటాయి. చదువుకున్న పిల్లలకి ఏమన్నా కాలేజీలు కానీ ఏమన్నా కానీ ఇక్కడ చదువుకుంటానికి కానీ ఉద్యోగాలు కానీ అన్ని రాజధాని అయితే కొన్ని మొత్తం ఇక్కడ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. చంద్రశేఖర్ గారు పర్వాలేదమ్మా, అందరి గురించి ఆయన గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఆయన కూడా వాగ్దానం చేస్తున్నారు, వచ్చిన రాజధాని ఇంటే చేస్తాం మేము చదువుకున్న పిల్లలకి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను పాస్ అవ్వాను. నేను అమెరికా వెళ్ళి నేను కూడా చాలా కంపెనీ గుంపులు అన్నీ కట్టాను. అయ్యే కంపెనీలు తీసుకొచ్చి మేము రాజధాని అయితే ఇక్కడ పెడతాం. మేము ఇక్కడ పెట్టిన తర్వాత చదువుకున్న పిల్లలకి అలా ఉద్యోగాలు లేవు. అమెరికా వెళ్ళాలా, ఇరే దేశాలకు వెళ్ళాలా, ఇవన్నీ దేశాలకు వెళ్ళాలంటే పేదోళ్ళు ఉంటారు, లేని ఉంటారు. ఎక్కడ వెళ్ళగలరమ్మా, అంత దూరం వెళ్ళగలరా? ఇక్కడ చేసిన తర్వాత ఆయన అన్నారు జగన్ గారు మూడు రాజధానులు ఉన్నారు. మూడు రాజధానులు ఒక రాజధాని అన్న శంకుస్థాపన చేశారా? ఏం లేదుగా. అప్పుడు మోడీ గారిని కలుపుకున్నారు, మోడీ గారు చేస్తున్నారు అన్నారు. స్టోర్ బియ్యం ఇవ్వట్లా, మోడీ గారు అందరు తీసుకుంటున్నారు బియ్యం ఫ్రీ ఇస్తుంటే. మరి ఇక కాలనీ కట్టారు, కాలనీ కట్టిన తర్వాత లక్షన్నర ఇస్తున్నారు. మరి ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ? ఆయన మంచోడు కదండి, మంచోడు కదప్పుడు ఎందుకు తీసుకోవాలి? మనం మనకు అవసరం లేదు కదా. రోడ్లు ఏడు ఉండేయండి, ఒక రోడ్డు కూడా సరిలేదు. ఇది మన రోడ్డు కూడా ఎంత బాగుండేది అసలు రోడ్డు, ప్యాచీలు మొత్తం ప్యాచీలు ఎక్సిపోయి బండ్లు ఏమో ఎగిరిగిరి పడుతున్నాయి వెళ్తుంటే. ఇలా బస్సులు వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళాలంటే బైక్లు వెళ్ళాలంటే కూడా యాక్సిడెంట్ ఎక్కువ అయిపోతున్నాయి. ఏడుంది మీకు రోడ్లు, అసలు ఒక రోడ్డు లేదు, ఒక సమస్య లేదు. అన్నీ ఆగం ఆగం అయిపోయింది దేశం అంతా, ఒక్క ఊరని కాదు పూరా దేశం అంతా, మన ఆంధ్ర అంతా ఇదైపోయింది. అందువల్ల ఏంటంటే మనకి చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని మా ఊహన, మాకు సంతోషంగా ఉంటుంది. అమ్మఒడిలు దరిద్ర అమ్మ నలభై వాళ్ళకే ఈ కాదు, మనకు కావాల్సింది ఉచితమైన వైద్యం. థైరాయిడ్ షుగర్ ఉండే వాళ్ళకే బిల్లలో ఉచితంగా. వాళ్ళు నెలకు 3000 ఇస్తున్నారు, పింఛన్లు ఎత్తున్నారు. ఆ పింఛన్లు ఎత్తుకెళ్ళి ఆడ పెడుతున్నారు, హాస్పిటల్లో పెడుతున్నారు. ఒక చిన్నదానికని వెళ్తే సమస్యలతో ఉంది వ్యాపారం. ఏంది, రక్త పరీక్ష, బ్లడ్ పరీక్ష, షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, ఇవన్నిటికీ 5-6 అయిపోతున్నాయి. కానీ ఉచితంగా ఇస్తే అయ్యే మందులు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ముస్లాం మొత్తగా మధ్యతరగతి వాళ్ళు చాలామంది బాగుపడతారు. 40 సంవత్సరాలు డబ్బులు, 40 సంవత్సరాలకు ఉపయోగం ఉంది ఆ డబ్బుల వల్ల. వాళ్ళు బాగుపడతారు, బీదలు బాగుపడతారా? మందులు తీసుకెళ్ళినోడు ప్రతి ఒక్కడు బాగుపడతాడు. హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఏం కంపెనీ మనకి వెళ్ళాలని? గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇచ్చేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మనకేం పని వెళ్ళాలని? అది లేదు సదుపాయం. మెయిన్ పరిపాలన బాగుంటుంది. ఇదేమైనా ఉపయోగం ఏముంది? 15,000, 20,000, 30,000 వేస్తున్నారు. ఉపయోగం ఏముంది? థైరాయిడ్ షుగర్ బీపీ ఈ మూడు వసతులు. చదువు ముందు మన ముఖ్యం. చదువు కావాల్సిన వాళ్ళు భేదవాడు అనేవాడు బతకడానికి అవకాశం ఏంది? రోగాలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మనం బతుకుతున్నాం. ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతున్నాం. ఈ చిన్న చిన్న వస్తువులు ఇప్పుడు బ్లడ్ పరీక్షలు ఫ్రీగా ఉంటాయి, మాములు పరీక్షలు బాగా ఫ్రీగా ఉంటే మన గవర్నమెంట్ వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది. 5 డబ్బులు పరిచి చిన్న చిన్న పరీక్షలు పెట్టి మనం చాలా డబ్బులు అయిపోతున్నాయి. అందుకని పేదలకి షుగర్ బీపీ థైరాయిడ్ చిన్న చిన్న రోగాలు ఉండ, పెద్ద రోగాలు ఉండ, మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి అవ్వాలని నా కోరిక. నా పేరు నాగేశ్వరరావు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది. అసలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంది అని మేము అనుకోవట్లా, గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు చేంజ్ అయితే బాగుంటుందంటే, ఈ గవర్నమెంట్కి అసలు గవర్నెన్స్ అంటే ఏంటో అర్థం తెలుసో తెలియదో కూడా మాకు అర్థం కావట్లా. పాలిటిక్స్ చదువుకున్న స్టూడెంట్గా ఒకప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనులు వదిలేసి అప్పులు చేసి ఆ డబ్బులకి పేదవర్గాలకు పంచి ఇదే గవర్నమెంట్ అని నిరూపించారు ఈ 5 సంవత్సరాల్లో. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు.
ఇప్పుడు ఒకసారి ఇటు చూడండి, ఇది చెరువు, ఇది వాకింగ్ ట్రాక్ ఉన్న చెరువు, దీంట్లో చుక్క నీళ్ళు లేవు. దీంట్లో కనుక నీళ్ళు పెట్టగలిగుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికి కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుండేది. కనీసం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ వాకింగ్ ట్రాక్. వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ వేసుకొని దీన్ని డెవలప్ చేసుకున్నారు. సుమారుగా 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, కనీసం ఈ ట్యాంక్లో వాటర్ అన్నా కనీసం ప్రొవైడ్ చేయాలి. ఏదో మున్సిపాలిటీ కావచ్చు, లోకల్ బాడీస్, అసలు అది వాళ్ళకి పట్ల. ఇది ఒకటే ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనడానికి. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇకపోతే మనందరికీ తెలుసు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి చాలా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలం అని చెప్పుకోవడానికి గర్వపడే వాళ్ళమే. ఇవాళ మీది ఎక్కడ ఏ స్టేటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం మానేసి ఒక రకంగా హైదరాబాద్తో బాండింగ్ ఉంది కాబట్టి మాది హైదరాబాద్ అండి అని చెప్పుకుంటున్నాం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే. ఆ దౌర్భాగ్య స్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పూర్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్లిఫ్ట్ చేయటమంటే ఏంటి, డబ్బులు ఇచ్చి అప్లిఫ్ట్ చేయటం కాదు. ఎంతకాలం ఇస్తారు, ఇప్పటికీ ఎవరి లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు, ఒకళ్ళు 6 లక్షల కోట్లు అంటున్నారు, లేదు 10 లక్షల కోట్లు అంటున్నారు. ఎంత అనేది ఇమ్మెటీరియల్. పోనీ ఇప్పుడు ఒక 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు చేశారనుకుందాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మరి 5 లక్షల కోట్లతో ఏం చేశారు, ఏమన్నా ఒక ప్రాజెక్ట్ చేశారా, ఒక ఇండస్ట్రీ పెట్టారా, కొన్ని ఏమన్నా నేషనల్ హైవేస్ లాంటివి ఏమైనా డెవలప్ చేశారా, ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమన్నా చేశారా, ఏమీ చేయాల. 5 లక్షల కోట్లు డైరెక్ట్ దీని ద్వారా 2 లక్షల 40 వేల కోట్లు వేసామని అఫీషియల్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. సంతోషం, వాళ్ళని అప్లిట్ చేయాల్సిందే. మరి రేపు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్కడి నుంచి తెస్తారు, 97 వేల కోట్లకి అప్పులకి రిజర్వ్ బ్యాంక్ ఇన్నెండు పెట్టారని చెప్పేసి ఇవాళే చూసాం పేపర్లో. మరి ఈ రకంగా ప్రతి సంవత్సరం 97 వేల కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు అవుతుంది. ఈ గత 5 సంవత్సరాల్లో చేసిన 5 లక్షల కోట్లు ఈ రాబోయే సంవత్సరాల్లో చేసే 5-6 లక్షల కోట్లకి, ఈ 11 లక్షల కోట్లకి వాళ్ళు చెప్పే 11% 9% ఇంట్రెస్ట్ ఓపెన్ కావాలంటే నెలకి ఎంత కావాలో మీరే ఆలోచించుకోండి. మరి మళ్ళీ ఆ వడ్డీ కడతానికి అప్పులు చేస్తారు, అందుకోసం మన గవర్నమెంట్ ఎన్నుకుంది కాదు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ ఏ డైనమిక్ లీడర్. చెప్పాలంటే నా దృష్టిలో భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకుడు అని నేను నమ్ముతాను. ప్రైమరీగా గుంటూరు, ఆ తర్వాత కోస్తా జిల్లాలు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అమరావతి అని, ఇట్లా వైజాగ్ అని నానా రకాలుగా 4 రాజధానులు పేరు చెప్పడం అనేది అది కరెక్ట్గా లేదు. యాక్చువల్గా అమరావతి ఆల్రెడీ మన మోడీ గారు డిక్లేర్ చేసి మ్యాప్లోకి వెళ్ళింది. ఈ గవర్నమెంట్ మారితేనే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏపీ పరిస్థితి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనుకుంటున్నాము. ఎంపీగా ఇక్కడ చంద్రశేఖర్ గారు రావటం, ఆయన గల్లా జయదేవ్ గారి ప్లేస్ని రీప్లేస్ చేస్తారు ఆయన వచ్చి అనేది కాన్ఫిడెంట్తో ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు నిరుపేదలు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. జగనన్న మాకేదో ఇస్తున్నాడు చేస్తున్నాడు అనేది అది కరెక్ట్ కాదు. ప్రతి గవర్నమెంట్ అందరికీ అన్నీ ఇస్తుంది, ప్రతిదీ అది ఆటోమేటిక్గా వచ్చేది అనేది నిరుపేదలు కూడా తెలుసుకోవాలి. మెయిన్ వాళ్ళు తెలుసుకొని తెలుసుకుంటేనే గవర్నమెంట్ ఏదైనా మారుతుందనేది మా అభిప్రాయం. వాళ్ళు అందరూ గమనించి ఒక మార్పు అనేది రావాలి ఇక్కడ ఏపీలో అనేది మేము కోరుకుంటున్నాము.